స్టూడెంట్స్ ఏపీఎంసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అందరికీ కౌన్సిలింగ్ సంబంధించి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కంపల్సరీగా ఏం ఉండాలి ఆ డాక్యుమెంట్స్ సంబంధించి ఎటువంటి మిస్టేక్స్ ఉంటే మీకు ఫీ రింబర్స్మెంట్ రాదు ఫ్రీ సీట్ రాదు అలాగే ఏ డాక్యుమెంట్స్ మీకు కరెక్ట్గా లేకపోతే కౌన్సిలింగ్లో ప్రాబ్లం అవుతుంది అన్ని డీటెయిల్స్ క్లారిటీగా చెప్తాను డాక్యుమెంట్స్ సంబంధించి వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి ఆల్రెడీ ఫేజ్ టూ రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేశారు కాబట్టి కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు వచ్చిన వెంటనే డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోవాలి కాబట్టి వన్ బై వన్ క్లారిటీగా అన్నీ చెప్తాను మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడంతో పాటు ఇక్కడ స్క్రీన్ పైన కూడా ఉన్నాయి బైపీసీ ఎంపీసీ మీరు ఏదైనా సరే మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడంతో పాటు మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ లిస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీకు కన్ఫామ్గా మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ వన్ బై వన్ క్లారిటీగా ఇప్పుడే ఒక్కడొకటి వెరిఫై చేసుకోండి మళ్ళీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత నాకు మిస్టేక్ ఉంది సర్టిఫికేట్లో డౌట్స్ ఉన్నాయి లేదు ఈ సర్టిఫికేట్ నా దగ్గర లేవు ఇలాంటివన్నీ చేశారనుకోండి అప్పుడు ప్రాబ్లం అవుతుంది కాబట్టి ప్రాబ్లం రావడానికంటే ముందే అన్నీ క్లారిటీగా రెడీ చేసుకోండి వన్ మోర్ ఇంపార్టెంట్ మీరు కాలేజ్లో జాయిన్ అవుతున్నారు టాప్ కాలేజ్లో సీట్స్ వస్తున్నాయి అన్నప్పటికీ కానీ మీకు కన్ఫామ్గా ప్రతి ఒక్క స్టూడెంట్కి క్యాంపస్ ప్లేస్మెంట్స్ రావాలన్నా మీకు మినిమమ్ ట్వెల్వ్ ల్యాక్స్ టు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ప్యాకేజ్ ఉన్న జాబ్స్ రావాలన్నా మీరు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పటి నుంచే ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఏం నేర్చుకోవాలి అనేది ఫ్రీగా మీకు వెబినార్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ వెబినార్కి అటెండ్ అవ్వడం ద్వారా మీరు క్లారిటీగా అన్ని డీటెయిల్స్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇయర్ నుంచే ఏమేమి స్టార్ట్ చేయాలి ఏం స్టార్ట్ చేసి ఏం నేర్చుకుంటే మీకు ట్వెల్వ్ ల్యాక్స్ టు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ప్యాకేజ్ ఉన్న జాబ్స్ వస్తాయనేది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మీకు ఫ్రీగా లైవ్ సెషన్ కండక్ట్ చేస్తున్నారు దీనికి సంబంధించి వెబినార్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేస్తాను రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫ్రీగా వెబినార్ అటెండ్ అయ్యి ఏం కావాలి అనేది క్లారిటీగా అన్నీ తెలుసుకోండి ఇప్పుడే ఫస్ట్ వన్ ఏపీఎంసెట్వంటీ ట్వంటీ ఫోర్ ర్యాంక్ కార్డ్ కావాలి చాలామంది స్టూడెంట్స్ మీరు వివిధ వెబ్సైట్లలో డౌన్లోడ్ చేసుకుని స్క్రీన్షాట్ పెట్టుకున్న ర్యాంక్ కార్డ్సే చూస్తున్నారు కాదు ఏపీఎంసెట్వంటీ ట్వంటీ ఫోర్ వెబ్సైట్లో ర్యాంక్ కార్డ్ ఆప్షన్ ఉంటుంది ఆ ర్యాంక్ కార్డు కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోవాలి సెకండ్ వన్ ఏపీఎంసెట్వంటీ ట్వంటీ ఫోర్ హాల్ టికెట్ థర్డ్ వన్ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్లో చాలామంది స్టూడెంట్స్కి నేమ్స్ డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్స్గా ఉన్నాయి ఉన్న వాళ్ళందరూ కంపల్సరీగా అప్డేట్ చేసుకోండి కౌన్సిలింగ్ టైంలో మీకు ఇక్కడ ప్రాబ్లం రాకపోయినా కాలేజీకి వెళ్ళిన తర్వాత కంపల్సరీగా మీ ఆధార్ కార్డులో డీటెయిల్స్ టెన్త్ క్లాస్ మెమోలో ఉన్నట్టుగా నేము డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి కాబట్టి ఇప్పటివరకు ఆధార్ కార్డ్ చేంజ్ చేసుకొని వాళ్ళు అప్డేట్ చేయని వాళ్ళు కంపల్సరీగా అప్డేట్ చేసుకోండి టెన్త్ క్లాస్ మేమో మీకు ఆల్రెడీ ఇంటర్ కాలేజ్లో ఇచ్చుంటారు వాళ్ళు రిటర్న్ ఇస్తారు తీసుకోండి ఇంటర్ మేమో షార్ట్ మేమో అయినా లాంగ్ మేమో అయినా ప్రాబ్లం లేదు ఇంటర్ తీసి ఇంటర్ కాలేజ్లో ఇస్తారు అండ్ ఫోర్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఫోర్త్ కాదు ఇక్కడ సిక్స్త్ క్లాస్ అండి సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు బోనాఫైడ్ స్టడీస్ సర్టిఫికేట్ సపోజ్ ఇప్పుడు మీరు సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు వేరే ఒక స్కూల్లో చదివారు ఇక్కడ బోనఫైడ్ తీసుకోండి నైన్త్ నుంచి టెన్త్ వరకు ఒక స్కూల్లో చదివారు ఇక్కడ ఒక బోనఫైడ్ ఉంటుంది తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఒకే కాలేజ్లో చదివి సెకండ్ ఇయర్ ఒక కాలేజ్లో చదివితే అక్కడ రెండు బోనాఫైడ్స్ ఉంటాయి ఇలా మీకు ఇండివిజువల్ బోనఫైడ్స్ ఉన్నా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఒకే స్కూల్లో ఒకే బోనఫైడ్ ఉండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఒకే బోనఫైడ్ ఉన్నా కూడా నో ప్రాబ్లమ్ బోనఫైడ్ అనేది సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఉందా లేదా మాత్రమే చూసుకోవాలి ఇన్ కేస్ మీరు కనుక ఓపెన్ ఇంటర్మీడియట్ లేదా ఓపెన్ టెన్త్ క్లాస్ రాసిన స్టూడెంట్స్ అయితే మీకు టెన్ ఇయర్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటుంది ఆ రెసిడెన్స్ సర్టిఫికెట్ తీసుకోండి ఓన్లీ ఓపెన్ ఇంటర్మీడియట్ రెగ్యులర్గా ఇంటర్మీడియట్ రెగ్యులర్గా టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు కాదు ఎవరైతే ఓపెన్ ఇంటర్మీడియట్ కానీ ఓపెన్ టెన్త్ క్లాస్ చేస్తారో వాళ్ళు మాత్రం రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ఎస్సీ ఎస్టీ బీసీ ఆల్ కేటగిరీస్ సంబంధించిన స్టూడెంట్స్ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్కి ఏ ఇయర్లో తీసుకున్న ట్వంటీ ట్వంటీ అయినా టూ థౌజండ్ అయినా ఎప్పుడు తీసుకున్నా సరే మీకు మాక్సిమం ఒక ఫైవ్ ఇయర్స్ వరకు చూసుకోండి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ కాబట్టి మ్యాక్సిమం టూ థౌజండ్లో తీసుకున్న సర్టిఫికేట్ అయినా సరే వ్యాలిడ్ అవుతుంది ఇంకా అంతకంటే ఓల్డ్ అయితే కనుక ఒకసారి రిన్వాల్వ్ చేసుకోండి బెస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రీ రియంబర్స్మెంట్ ఫ్రీ సీట్ రావాలంటే ఫస్ట్ వన్ మీకు వైట్ రేషన్ కార్డ్ ఉందనుకోండి వైట్ రేషన్ కార్డ్లో స్టూడెంట్ నేమ్ అంటే మీ నేమ్ అనేది యాజ్ టీజ్గా టెన్త్ క్లాస్ మెమోలో ఎలా అయితే నేమ్ ఉందో సర్నేమ్తో సహా అలా ఉంటే వైట్ రేషన్ కార్డు ఉన్న ఒక వైట్ రేషన్ కార్డు మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుంది ఫ్రీ రింబర్స్మెంట్ వచ్చేస్తుంది ఏ ప్రాబ్లం లేదు ఫ్రీ సీట్ ఇన్ కేస్ ఇక్కడ మీకు టెన్త్ క్లాస్లో నేము స్పెల్లింగ్ వైట్ రేషన్ కార్డులో సేమ్ లేదనుకోండి అప్పుడు మీరు కంపల్సరీగా ఇన్కమ్ సర్టిఫికెట్ తీసుకోవాలి సో ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే మీకు వైట్ రేషన్ కార్డు ఉండి ఈ వైట్ రేషన్ కార్డులో నేమ్ అనేది టెన్త్ క్లాస్ మేమోలో ఉన్నట్టుగా ఉంటే మాత్రం మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు డైరెక్ట్గా ఈ వైట్ రేషన్ కార్డు అప్లోడ్ చేస్తే సరిపోతుంది ఇన్ కేస్ మీకు కనుక వైట్ రేషన్ కార్డ్ లేదు ఆల్రెడీ లేకపోయినా ఫీ రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ అంటే మాత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఒకరు ఎవరు వైట్ రేషన్ కార్డ్ లేని వాళ్ళైనా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి వైట్ రేషన్ కార్డు ఉండి స్టూడెంట్ నేమ్ మిస్టేక్ ఉంది అన్న వాళ్ళ స్టూడెంట్ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఏపీలో త్రీ ఇయర్స్ వ్యాలిడేట్ అని ఉంటుంది కానీ మీరు త్రీ ఇయర్స్ తీసుకోకపోయినా లేదు అంటే ఏపీలో ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకసారి తీసుకుంటే త్రీ ఇయర్స్ వరకు వాలిడేట్ అని ఇస్తారు అలా వాలిడేట్ ఇవ్వకపోయినా ఇచ్చిన బెటర్ మీరు న్యూ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి వన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత తీసుకున్నదైతే బెస్ట్ ఇంకా ఇందులో ఇన్కమ్ ఎంతుండాలంటే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ బిలో ఉండాలి మీకు వైట్ రేషన్ కార్డు లేకపోయినా ఫ్రీ రింబర్స్మెంట్ ఫ్రీ సీట్ రావాలంటే మీ ఇన్కమ్ అనేది ఇన్కమ్ సర్టిఫికేట్లో బిలో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉంటే ఫ్రీ సీట్ వచ్చేస్తుంది వైట్ రేషన్ కార్డు ఉండి నేమ్ మిస్టేక్ ఉంది స్టూడెంట్ అంటే మీరు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి బిలో టూ పాయింట్ ఫైవ్ ఉంటే మీకు ఫ్రీ సీట్ వచ్చేస్తుంది మీరు కౌన్సిల్కి రిజిస్ట్రేషన్ చేసే టైంలో కంపల్సరిగా వైట్ రేషన్ కార్డ్ అయినా అప్లోడ్ చేయాలి లేదు అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా అప్లోడ్ చేయాలి ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది గ్రామ సచివాలయంలో తీసుకున్న యాక్సెప్ట్ చేస్తారు లేదు మీ సేవా సెంటర్ నుంచి తీసుకున్నదైనా యాక్సెప్ట్ చేస్తారు అదైనా ఏదైనా ప్రాబ్లం లేదు నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీరు ఓసీ స్టూడెంట్ ఉండి ఇది కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓసీ కేటగిరీ ఓన్లీ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి మాత్రం ఉంటుంది ఈడబ్ల్యూఎస్ మిగిలిన వాళ్ళకు ఉండదు మీరు ఓసీ స్టూడెంట్ అయ్యి ఉండి మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ ఉంది తీసుకుంటాం అనుకుంటే తీసుకోండి మీరు ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ అనేది తీసుకున్న డేటు వన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత మాత్రమే ఉండాలి అంతకుముందు తీసుకుంటే రిన్యూవల్ చేసుకోండి లేదంటే యాక్సెప్ట్ చేయరు నెక్స్ట్ స్పెషల్ కేటగిరీస్ ఏపీలో స్పెషల్ కేటగిరీస్ ఫైవ్ ఉంటాయి ఎన్సీసీ స్పోర్ట్స్ క్యాబ్ పిహెచ్ స్కౌట్ స్కౌట్ కూడా లాస్ట్ ఇయర్ నుంచి యాడ్ చేయడం జరిగింది కాబట్టి మీరు స్కౌట్లో ఉన్న స్టూడెంట్ అయినా సరే మీ స్కౌట్ సర్టిఫికెట్ సబ్మిట్ చేస్తే మీకు స్పెషల్ కేటగిరీ అప్లికేబల్ అవుతుంది ఓన్లీ ఎన్సీసీ స్పోర్ట్స్ క్యాప్ పీహెచ్ స్కౌట్ ఉన్న వాళ్ళు స్పెషల్ కేటగిరీ కిందికి వస్తారు మీరు మైనారిటీ స్టూడెంట్స్ అయితే మనకు ముస్లిం కానీ క్రిస్టియన్ మైనారిటీ మీ టెన్త్ క్లాస్ టీసీలో అయినా మెన్షన్ చేసి ఉండాలి లేదు స్కూల్స్ ప్రిన్సిపల్ సర్టిఫికేట్ ఇష్యూ చేసినా సరిపోతుంది ఇంకా మిగిలిన అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఎవరైనా సరే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు ఈ సేమ్ డాక్యుమెంట్స్తో పాటు టెన్ ఇయర్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీ స్టేట్కి సంబంధించి ఇప్పుడు తెలంగాణ స్టేట్ స్టూడెంట్ ఏపీలో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారనుకోండి మీరు తెలంగాణ స్టేట్లో టెన్ ఇయర్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకొని అది సబ్మిట్ చేస్తే సరిపోతుంది కాలేజీలో జాయినింగ్ టైంలో లేదంటే ఎంప్లాయర్ సర్టిఫికేట్ అని ఉంటుంది మీ ఫాదర్ కానీ మదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఎంప్లాయర్ సర్టిఫికేట్ అనేది గవర్నమెంట్ ఆఫీస్లో ఇష్యూ చేస్తారు అది సబ్మిట్ చేసినా సరిపోతుంది ఇవి మీకు కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ లిస్ట్ వన్ బై వన్ క్లారిటీగా వెరిఫై చేసుకోండి ప్రతి ఒక్కరూ థ్యాంక్ యూ